దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాస్వామ్య వ్యవస్థను కూలదోస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానని, అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తన మాట మార్చిందని అన్నారు. రానున్న కాలంలో బీజేపీని ఓడించేందుకు వైసీపీ, జనసేన పార్టీలు కాంగ్రెస్లోకి రావాలని, దాని ద్వారా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాతో పాటు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలంటే అది కాంగ్రెస్ పార్టీకి సాధ్యమని ఆయన తెలియజేశారు. ఏమిటి మీ పార్టీ స్టాండ్ ఏమిటి, ముందు మీ కథ ఏమిటి? రంగస్థలం సినిమాలో ఒక పాట ఉంది, ఆ గట్టు నుంటావా నాగన్న ఈ గట్టుకు వస్తావా అన్నట్టు, ముందు మీరు ఆ గట్టునుంటారా ఈ గట్టుకు వస్తారా ముందు మీ సంగతి తెలుసండి. ఈ గోపి ఆటలు వద్దు, గోడ మీద పిల్లి ఆటలు వద్దు, ఊవే ఆటలు వద్దు, ఊసరవేలు ఆటలు వద్దు. మీరు ఆ గట్టున ఉంటారా, ఆ గట్టున బీజేపీ ఉంది, ఈ గట్టున కాంగ్రెస్ ఉంది, మీరు ఆ గట్టున ఉండేటంటే చెప్పండి, లేదా ఈ గట్టుకు వస్తారా రండి. అంతేగాని మధ్యలో వచ్చేసి ముసుగులో గుద్దలాటవద్దు. మీరు నిజంగా ఆ పక్క ఉండాలనుకుంటే, బీజేపీ పక్కన ఉండాలనుకుంటే ఎస్ డెఫినెట్గా చెప్పండి, మాది బీజేపీ తోక పార్టీ అని చెప్పుకోండి. మీ ఫ్లాగ్ మీద రాజశేఖర రెడ్డి గారి ఫోటో తీసి మోడీ గారి ఫోటోను, అమిత్ షా గారి ఫోటో పెట్టుకోండి. లేదు ఈ గట్టుకు వస్తారా రండి. దేశ ప్రయోజనాల దృష్ట్యా కానీ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కానీ, లేదా రాజశేఖర రెడ్డి ఆశయం దృష్ట్యా కానీ ఈ పక్కకు వస్తారా రండి. దేశ ప్రయోజనాలు తీసుకుంటే ఈరోజు మోడీ గారు ఒక ప్రజాస్వామ్య నియంతగా తయారయ్యారు. అటు ఆర్బీఐలో కానీ ఇటు సిబిఐలో కానీ ఇవి జరుగుతున్న విషయాలని చూస్తున్నాం. మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థలనే మొత్తం వచ్చేసి ఆయన కూల్చివేస్తూ ఉన్నాడు. కాబట్టి టు సేవ్ నేషన్, టు సేవ్ డెమోక్రసీ, మీరు ఈ గట్టుకు రావాల్సిన అవసరం ఉంది. లేదు రాష్ట్ర ప్రణాళిక తీసుకున్నా కానీ ఈరోజు సీమాంధ్ర స్వర్ణాంధ్ర కావాలి అంటే ప్రధానంగా ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి మూడు వరాలు అమలు కావాలి. ఒకటి ప్రత్యేక హోదా, రెండు రాయలసీమకు ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్, మూడవది విభజన చట్టంలోని 108 సెక్షన్ల కింద 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి అందించడం.